మోరంచపల్లి మన్న ఒక్కసారిగా తెలుగు వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ మీన్స్ అంటే అసలు అప్పటి వరకు అటెన్షన్ పబ్లిక్ అందరూ పబ్లిక్ అంటే అసలు మోరంచపల్లి అనేది అంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్నట్టు ఈ రిమోట్ ఏరియానే అనుకుంటాం మేము ఎప్పుడు ఇంత దూరం రారు చాలామంది కానీ ఏంటి ఎవరు తప్పిదము అసలు ఎందుకు ఉన్నట్టుండిగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది గత పాలకుల మీరా ఎవరు అశ్రద్ధ ఎవరు పాలకులు కాదు ప్రకృతిని మనం ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు ఆ రోజు ఇట్లే పడుకున్నాను అరౌండ్ 2 o'clock ఇక్కడే ఉన్నారు 2 o'clock చాలా విపరీతమైన వర్షం పడ్డది అట్లా ఎట్లా అంటే బకెట్తో క్యాంప్ ఆఫీస్ రోడ్ మీద ఉంది కదా మా ఇంట్లో మొత్తం నా క్యాంప్ ఆఫీస్ మీరు చూడండి ఇంత ఎత్తు వాటర్ వచ్చినాయి ఇది హైటే ఉంది మళ్ళీ క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ హైట్ ఉంది ఇంత ఎత్తు నీళ్ళు వచ్చినాయి మా అప్పుడు ఆ నైట్ పోయి మా వాళ్ళు గోడ వలగొట్టిను వలగొడితే నీళ్ళే నిలిపోయినాయి మళ్ళీ 2 o'clock నుంచి ఇప్పుడు 4:30 నిద్ర పోయినా అప్పటికే పడుకోలే మళ్ళీ పడుకు మా వాళ్ళు వచ్చి డోర్ కొడుతున్నారు ఏందని చూస్తే మోరంచపల్లి ఊరి మునిగిపోయింది అంటారు అంటే ఇంకా చీకటి అప్పుడే కొంచెం అప్పుడే కనబడదు పోతుంటే రోడ్డు మీద అన్ని వాటర్ ఉన్నాయి కార్లు కూడా మూవ్మెంట్ లేవు పోయే పరిస్థితి లేదు ధైర్యం చేసి కొంత దూరం వెళ్ళి మోరంచపల్లి కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అంతా వాటరే ఉంది ఏం కనబడతలేదు పోయి చూసిన ఏం చేసే పరిస్థితి లేదు అప్పుడే సీఎంఓకి ఇన్ఫార్మ్ చేసినాం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసినాం అది చేసినాం అక్కడ కూడా ఫుల్ రైన్ ఉంది ఏం చేసే పరిస్థితి లేదు ఒకటే రోజు ఒక 10 చెరువులు తెగినాయి ఒక చెరువు తెగింది ఒక చెరువు తెరిగితే ఇవన్నీ కాకతీయలు కట్టినా అంచనా ఏముండదా ఒకవేళ 60 సెంటీమీటర్లు పడుతుంది ఏం మీరు ఏమంచనా చేస్తారు 65 సెంటీమీటర్స్ ఒక ఇయర్ రెయిన్ఫాల్ ఒక 3 గంటల్లో పడితే మీరు ఏం చేస్తారు 2.5 hours పడ్డది 2.5 గంటలలో ఇంతకుముందు ఎప్పుడన్నా పడింది ఇక్కడ అంత వర్షం మీకు తెలిసి 60 సెంటీమీటర్ నా జీవితంలో ఇంత పెద్ద వర్షం పడ్డది అది మొన్న చేస్తుంది 60 సెంటీమీటర్లో మీరు ఇమేజిన్ చేయగలుగుతారా అంటే బకెట్తో పోసినట్టు పడ్డది ఇట్లా 65 సెంటీమీటర్స్ ఇస్ ద స్పాన్ ఆఫ్ 2.5 hours 2-2.5 గంటలు పడితే ఒక చెరువు తెగింది ఇంకో చెరువు తెగింది ఇంకో చెరువు తెగింది ఇట్లా చెరువులు తెగడం తర్వాత గన్పూర్ పెద్ద చెరువు అది 4 floors స్టార్ట్ అయింది అది కూడా 4 floors అయ్యి ఆ నీళ్ళు నీళ్ళు రావడంతో కొత్త నీళ్ళలో నీళ్ళు వచ్చేసి అంతే తప్ప వాళ్ళు ఎవరు తప్పదేం కాదు ఆ రోజు సాయంత్రం నేను కలెక్టర్ మాట్లాడుకున్నాను మన అదేంది రెయిన్ఫాల్ అంటే మోడరేట్ రెయిన్ఫాల్ ఉంది చూపెడతాం వాతావరణ శాస్త్రం ఏమి మామూలు వర్షపాతం అది అంటే క్లౌడ్ బస్ట్ అంటారు కదా క్లౌడ్ ఊహించేది కూడా కాదు కాబట్టి తెలియలేదు క్లౌడ్ బస్ట్ అయ్యా నథింగ్ లైక్ అది పైన ఆకాశం పలిగిపోయి వర్షం కురిసినట్టు వస్తుంది అయినా చేయగలిగి ఎవరైనా ప్రకృతిని ఎవరేం చేస్తారు మొన్న ఏంది ఏ కంట్రీలో మన ఆఫ్రికన్లో 10,000 మంది కొట్టుకుపోయింది మొన్న ఆఫ్రికన్ ఒక కంట్రీలో నిన్నగా 3 రోజుల కింద 10,000 మంది స్మాష్ అంటే ఆ రోజు కూడా అక్కడ సేమ్ ఇట్లనే ఉంటుంది అది కూడా వర్షం అంటే ప్రకృతిని మనం అంటే దీనికి ఏమైనా ఉందా ఇంకా దాన్ని ఏముంటుంది ఫర్దర్గా ఇట్లా ఈ టైప్ ఆఫ్ వర్షాలు వస్తే కష్టమేనా అంటే ఎప్పుడు పడే ఎప్పుడైనా మన నా గుర్తు తిరిగి 8 సెంటీమీటర్ల వర్షపాతం 10 సెంటీమీటర్ అదే వింటాం మనం 12 సెంటీమీటర్లు అప్పటికీ హైయెస్ట్ అనిపిస్తుంది మనకు 60 సెంటీమీటర్లు వర్షపాతం అనేది ఒక వర్ష అది ఇమాజిన్ చేయగలుగుతామా అట్లాంటి మూమెంట్లా ఇది వెరీ టిపికల్ మూమెంట్ కదా మీరు కూడా ఎప్పుడు చూస్తుంటారు మేము కూడా షాక్ అయినా అసలు 60 సెంటీమీటర్ల వర్షం ఏంది ఇది నిజమా అబద్ధమా అంటే నమ్మడానికి కూడా నమ్మకశక్యంగా లేని పరిస్థితి కదా ఆ మూమెంట్లో ఒక ప్రజాప్రతినిధి పరిస్థితి ఎట్లుంటుంది ఎట్లుంటుంది అసలు మనం మనుషులమే కదా ప్రజాప్రతినిధి ఆడ పోయి నిలబడ్డాం అక్కడే నిలబడ్డం అక్కడ క్రాస్ చేయలేని పరిస్థితి ఉంది అప్పుడు హెలికాప్టర్స్ తెప్పించాము అప్పుడు బోట్స్ తెప్పించినాము అక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ తెప్పించినాము అందరినీ రెస్క్యూ చేసి ఒక స్కూల్లో పెట్టించినాము వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చినాము బట్టలు ఇచ్చినాము భోజనం పెట్టినాము వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ అప్పచెప్పినాము అన్నీ ఏమేమి చేయాలో అని చేసాం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినాం గవర్నమెంట్ సపోర్ట్ లేటైతే నా వ్యక్తిగతంగా ఒక్కొక్క ఫ్యామిలీకి ఈచ్ హౌస్ 4,000 నేను సొంతంగా ఇచ్చేసిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 25 kgs రైస్ ఇచ్చినాం ఆ నైట్ బట్టలు లేవంటే ఇక్కడ భూపాల్ వెళ్ళి ఇన్ని బట్టల షాపులు ఉంటే అన్ని తీసుకెళ్ళి బట్టలు అన్నీ ఇచ్చినాం బెడ్షీట్స్ లుంగీలు సారీస్ అన్నీ కొనుక్కొని ఇచ్చేసినాం వాళ్ళందరికీ చేసి వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది చేయగలిగినా ఏం చేయగలుగుతాం మనం ఆ రోజు ఆ టైంకి ఏమున్నా అవన్నీ చేయగలిగి జనరల్గా వాతావరణ శాఖ ఇక్కడ భారీ వర్షము అక్కడ భారీ వర్షము అని జనరల్గా చెప్తుంటారు అసలు మోరంచపల్లి ఎక్స్పెక్ట్ చేసిందా వాతావరణ శాఖ వాతావరణ శాఖ కాదు అసలు నేను జనరల్గా వర్షాలు 4 రోజులు వర్షాలు అలర్ట్ అని వచ్చినప్పుడు మేము రోజు అనుకుంటే గోదావరి మేము ఇక్కడ వస్తామనుకుంటాం గోదావరి కింద నుంది కదా ఆ డౌన్ స్ట్రీమ్లో వాటర్ వచ్చి విలేజ్లలో లాస్ట్ ఇయర్ వచ్చింది వరదలు వచ్చినాయి నేను దాని గురించి మాట్లాడినా కలెక్టర్ ఏమంటే కలెక్టర్ ఏంది పరిస్థితి అంటే అన్ని ఏర్పాట్లు చేసినాం సార్ అక్కడ
మనం అంతా కూడా ప్రికాషన్ తీసుకున్నాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళందరినీ స్కూల్స్ కానీ అక్కడికి షిఫ్ట్ చేద్దామనుకో. మా ఇక్కడ కాదు, ఇక్కడ వచ్చింది కదా, పైకి వచ్చింది వర్షం, అక్కడ రాలే. అంతా కూడా ప్రకృతిని ఎవరు కూడా స్టే బ్యాక్ అయ్యారా? రేపు వాళ్ళు ఎట్లుంటారా? గ్రామం ఎంతమంది ఉంటారు మొత్తం? యాక్చువల్గా ఒక 1000 పాపులేషన్ ఉంటారు. 1000 పాపులేషన్లు ఈరోజు ఏమి ఏం ఎట్లుంటారు? ఏం లేదు, వాళ్ళంతా నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయినారా? అంతే, వాళ్ళకు కూడా తెలుసు అది ఒకరోజు ఒక ఒక చెరువు రెండు చెరువు ఇన్ని దగ్గర రేపటికి ఎప్పటికైనా ప్రమాదాలే కదా. ఆ ఒక్క ఆ ఒక్క గ్రామానికి త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది. ఇంత రాలే వాటర్, వచ్చినాయి వాటర్ వచ్చినాయి, ఊర్లో వాటర్ వచ్చినాయి, కానీ ఇంత హ్యూజ్ వాటర్ ఆ ఒక గ్రామానికి ఎక్కువ ఉంది. అది ఏంటంటే మోరంచ ఎంబడే ఉంది ఊరు, మీరు చూసుకుంటూ పోయండి. అదే బాగున్నా అనుకుని ఇల్లు ఇప్పుడు రోడ్డు వైపు కట్టి ఉంది కూడా మునిగినాయి, మునిగినాయి అందరికీ వాటర్ పైకి వెళ్ళి వచ్చింది వాటర్ అంటే వచ్చి ఇంటర్ మధ్యలో ఇండ్ల మధ్యలో వెళ్తాయి. సో ఇంకంతే దానికి ఏముంటుంది అక్కడ నుంచి కావద్దు అలర్ట్ చేసుకోవడం. అలర్ట్ చేసుకోవడం అంటే ఏదైనా ఫ్యూచర్ ఏదైనా ఉందా, ప్లాన్ ఉంటుంది కదా జనరల్గా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ గ్రామానికి ముప్పు అనుకున్నప్పుడు వాళ్ళని లేకపోతే ఇంకా అంటే మనం షిఫ్ట్ చేయడం. ఎప్పుడైనా అక్కడ కొంతమంది చెంచులు ఉంటారు ట్రైబ్స్, వాళ్ళకు లాస్ట్ టైం ఎప్పుడైనా వస్తే మేము స్కూల్లో పెట్టేటోళ్ళం. ఇట్లాంటి వచ్చినప్పుడు వాళ్ళని స్కూల్లో పెట్టేటోళ్ళం. మిగతా అయినా కూడా ఆర్సీసీ స్లాబ్స్ ఇట్లా ఉంటాయి, ఏం పెద్ద ప్రాబ్లం రాలే. ఈసారి కూడా వాళ్ళు కూడా ఏం కాలే. ఎవరైతే ఆ వర్షానికి బయటకు వచ్చి వెళ్ళిపోదామని రోడ్ ఎక్కుదామని ఇంట్లో పోయి డబ్బులు తెద్దాము అవి తెద్దామని అనుకుని కొట్టుకోవాలి, ముసలోళ్ళు కొట్టుకోవాలి. మామూలుగా వచ్చిన వాళ్ళు టక్ టక్ ఎక్కిలి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు మిద్దెల మీకు ఎక్కి వేసు. ఎవరైతే కొంచెం అలర్ట్ లేరు వాళ్ళు నలుగురు కొట్టుకోవారు. అది కూడా నలుగురు ముగ్గురు ఏజ్డ్ పర్సన్స్, ఒక ఆమె కొంచెం వాళ్ళు అసలు రోడ్ మీద ఇల్లు ఉంటుంది ఆ ఇంటి ముందు పట్టుకొని ఉన్నారు. ఆ బ్యాడ్లకి ఏంటంటే బర్లు అవన్నీ కొట్టుకొచ్చి వీళ్ళకి దెబ్బ తగిలింది, చైడ్స్ పట్టి కొట్టుకోవాలి. మళ్ళీ కొట్టుకోవాలి, నలుగురు చనిపోయారు. దీంతో ఏం నేర్చుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం నేర్చుకున్నారు? మీరేం వాళ్ళకి అలర్ట్నెస్ ఇచ్చారు? ఏం లేదు, అలర్ట్ ఏముంటుంది, కొంచెం లో లైంగ్ నుంచి పైకి రావాలి, పైకి మరీ వాగేంబడి ఉండే ఇండ్లు వదిలి కొంచెం పైకి వచ్చి కట్టుకోవాలి. అది ఏదో వచ్చింది కానీ అంత వాటర్ ఇప్పుడు రాదు, పైకి కట్టుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఏమన్నా సార్ వాటర్ రానే రాదు, ఒకవేళ వస్తే వాటర్ ఇంట్లో వరకు మ్యాక్సిమం వస్తే వాటర్ వస్తుంది. అంతకంటే అయితే ఉమెన్ లైఫ్ మనిషి ప్రాణాలకి మీద అబ్బాయి ఇబ్బంది ఉండదు. కొంచెం ఆస్తి నష్టం అది జరిగినట్టు, ఆస్తి నష్టం జరిగింది. ఎన్ని రోజులు అయింది మొత్తం ఆ వాటర్ మొత్తం త్రీ డేస్లో క్లియర్ చేయొచ్చు. త్రీ ఫోర్ డేస్లో మొత్తం అంతా కడిగి ఇల్లు క్లీన్ చేసి వాళ్ళందరినీ మూడు రోజులు వాళ్ళు ఇళ్ళలో పెట్టాం. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అక్కడ ఉండి పనిచేసాం. మొత్తం అదాన్ని తెప్పించినాం, ఇల్లు కడిగించినాం, మొత్తం క్లీన్ చేయించినాం, వాళ్ళందరికీ ఇంట్లోకి పోయి ఏర్పాటు చేయించినాం. మీ వ్యతిరేకత ఏం రాలేదు ఇప్పుడు మీకు? వ్యతిరేకత వరదల నేపథ్యంలో ఏమి మనం ఏం చేస్తాం? వ్యతిరేకత వాళ్ళకి అక్కడ వాళ్ళకు రోజు వాళ్ళతోటే ఉన్నాం, ఇంకేం వ్యతిరేకం ఉంటుంది? వాళ్ళు నేను కూడా మనిషినే కదా, ఏం చేయగలుగుతా? నేను చేయగలిగిందంతా చేసిన, వాళ్ళకి చేయాల్సిన అన్ని సపోర్ట్ చేసిన, ఫైనాన్షియల్ సపోర్ట్, బట్టల సపోర్ట్, గ్రాసరీస్, ఎవ్రీథింగ్, మాకు ఉండే సోర్సెస్ అని కూడా తెప్పించిన, మా ఫ్రెండ్స్ తోటి పిలిపి అందరికీ చేయగలిగిన సాయం చేసిన. చేయకపోతే వాళ్ళకి ఏమైనా ఉంటుంది, ఇంత సాయం చేసిన ఇంకేం ఉంటే వాళ్ళు ఇష్టం అది మన ఉండదు. 90% 90% ఎవరన్నా పొలిటికల్ మోటివ్ ఉంటే ఉండొచ్చు, కానీ అది పెద్ద పబ్లిక్ రోజల్లో ఇప్పటికి 10 సార్లు వచ్చినాయి.